बिल्डअप बाबाय जगन ने माइनॉरिटी वेधिंचिन दानिकी आ पापम ऊरिके वदिलिपेट्टदु इस्लामलो आत्महत्य चेसुकुंटुं महा पापम अलांटिदि नंद्यालो अब्दुल सलाम अतन मोत्तं कुटुंबानि वेधिंचि 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 आत्महत्य चेसुकुने परिस्थिति तीसुकोच्चिंदि ई बिल्डअप बाबाय जगन नंद्याल आर्टीओलो ఏకంగా కరీముల్లాని వేధించి వేధించి అతన్ని కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. పలమనేర్ నియోజకవర్గంలో 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆమెకి. వైకాప నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లి తండ్రుల్ని వేధించి వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు. అది ఓర్చుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకునే ముందల లేఖ రాసింది, నేను బాగా చదువుతాను, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, కానీ వైకాప నాయకుల వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతేనే మా తల్లి తండ్రులు బాగుంటారని చెప్పి మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మెగనూర్ నియోజకవర్గంలో హజీరా బి కోవిడ్ మొదటి లాక్డౌన్ లో ఆ పాపని వైకాప నాయకులు అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగం బీకి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు వైకాప ప్రభుత్వం. కనీసం ఆ తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ వైకాప ప్రభుత్వం. నర్సరావుపేటలో మసీదు భూములు కాపాడాలని ఇబ్రాహీం పెద్ద ఎత్తున పోరాడినందుకు నడి వీధిలో ఇబ్రాహీంని నరికి చంపేశారు. మా మైనార్టీ సోదరులందరూ ఆలోచించాలా, 2014 ఎస్ మేము బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాం, కానీ ఏనాడైనా ఇలాంటి ఒక్క దాడి మైనార్టీ సోదరుల మేము జరిగిందా అని ఆలోచించమంటున్నా. ఆనాడు బాబు గారు రంజాన్ తోఫా తీసుకొచ్చారు. రంజాన్ మాసం వస్తే మీకోసం మసీదులకి రంగులేసం డబ్బులు ఇచ్చారు, దుల్హన్ బతుకం తీసుకొచ్చాం. ఏకంగా మీరు హజ్కి వెళ్ళాలంటే సబ్సిడీతో కూడా పంపించింది చంద్రబాబు నాయుడు గారే. అందుకే మా మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం మేము ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నాం. మా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసే లైసెన్స్ జగన్ వాళ్ళ నాయకులకు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో అనంత బాబన్ ఒక వైకాపా ఎమ్మెల్సీ అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అంతేకాదు డాక్టర్ సుధాకర్, అనిత రాణి, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జి రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఈ బిల్డప్ బాబాయ్ జగన్ ప్రభుత్వంలో బాధితులయ్యారు. ఏకంగా మన జిల్లాకి చెందిన వెటనరీ దళిత డాక్టర్ అచ్చన్న కడపకి వెళ్ళాడు. కడపలో వైకాప నాయకులు చేస్తే ఏదో పనులు ఎండగట్టాడు, అందుకే అతన్ని అతి కిరాతకంగా అక్కడ చంపారు. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. ఇంకా బీసీ సోదరుల వెన్నుముక్క కూడా విరగొట్టాడు ఈ బిల్డప్ బాబాయ్ జగన్. మనకి స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించాడు, దానివల్ల 16,000 మంది బీసీ సోదరులు స్థానిక సంస్థ ఎన్నికల్లో అవకాశం కోల్పోయారు. నిధులు విధులు లేని కార్పొరేషన్లు మాత్రమే బీసీ సోదరులకు ఇస్తారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ సోదరుల పైన 26,000 దొంగ కేసులు పెట్టాడు ఈ బిల్డప్ బాబాయ్. అందుకే మా బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తగ్గించిన రిజర్వేషన్ మళ్ళీ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం. దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీల కోసం ఒక రక్షణ చట్టం కూడా మేము తీసుకొస్తున్నాము. ఆ చట్టం ద్వారా ఎవరినా బీసీల పైన అసభ్యంగా మాట్లాడినా దాడి చేసినా
వాళ్ళ పైన కేసు పెట్టడానికి ఈ చట్టంలో అవకాశం ఉంటుంది. అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా మా బీసీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టబోతుంది. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాల, ఎన్నికల ముందర మీరందరూ కష్టపడ్డారు, కోట్లు ఖర్చు పెట్టారు, ఈ రోజు బిల్డప్ బాబాయ్ జగన్ దగ్గర కనీస గౌరవం మీకు ఇస్తున్నారా? ఏనాడైనా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారా? నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. బనగానపల్లిని ఈరోజు చూస్తే ఒక సింహం కనపడుతుంది, ఒక సింహం, అది మన బీసీ అన్న. ఆయన మూడు నక్కల్ని వేటాడుతున్నాడు, మూడు నక్కల్ని వేటాడుతున్నాడు. బనగానపల్లిని బంగారంలాగా మార్చేస్తారని మొన్న ఎన్నికల్లో మీరు కాటసాని రామరెడ్డి గారిని గెలిపించారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, అసలు ఆయన బనగానపల్లికి పీకిందేంటి, పొడిచిందేంటి? బనగానపల్లిలో ఏ పని జరగాలన్నా ఈ కాటసానికి కమిషన్ ఇవ్వాల్సిందే. అందుకే ఆయన పేరు కమిషన్ కాటసాని అని పెట్టిన. ఏంటది కమిషన్ కాటసాని? టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులు చేసిన వాళ్ళకి బిల్లు ఇవ్వాలంటే 20% కమిషన్ కట్టాలి ఈ కమిషన్ కాటసానికి. ఏకంగా బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసిన ప్రాంతం కూడా వదలలేదు ఈ కమిషన్ కాటసాని. రావాల కొండ వద్ద తను బంధువుల పేరుతో అక్కడ కూడా పెద్ద ఎత్తున కంకర్ మైనింగ్ కూడా చేస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. బనగానపల్లిలో అక్రమంగా లేఅవుట్లు వేయండి ప్రోత్సహిస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. దాని వెనకాల కారణం ఉంది, ప్రతి ఎకరానికి 20 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు ఈ కమిషన్ కాటసాని. సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టు, అంగన్వాడీ పోస్టు, చివరికి ఆయా పోస్టు కూడా వదలబెట్టలేదు ఈ కమిషన్ కాటసాని. సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టులు 10 లక్షల రూపాయలకి అమ్మాడు ఈ కమిషన్ కాటసాని. చెర్లోపల్లి గ్రామంలో మైలింగ్ యజమాన్యంపై అక్రమంగా కేసులు పెట్టి వేధించాడు ఈ కమిషన్ కాటసాని. మళ్ళీ ఈయనే పిలుస్తాడు, ఆ యజమాని ఈయనే పిలుస్తాడు, కేసులు నేను ఎత్తేస్తా, నా కమిషన్ ఎంత అని అడుగుతాడు. నంద్యాల్లో ఒక మహిళ ఆస్తిపై కన్నేశాడు ఈ కమిషన్ కాటసాని. ఇప్పుడు ఏకంగా ఆమెని వేధించి వేధించి పాప మా తల్లి ఆత్మహత్య యుద్ధం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కమిషన్ కాటసాని. అంతేకాదు మీరు చూస్తే చాలా ఉన్నాయి. బనగానపల్లి అయ్యప్ప గుడి పక్కన ఉన్న 5 కోట్ల విలువైన భూమి కూడా కమిషన్ కాటసాని అనుచరులు కొట్టేశారు. ఇంకా ఏకంగా బనగానపల్లిలో ఏకంగా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు కూడా చేస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. బనగానపల్లి సరిపోలేదు ఆయనకి, ఇప్పుడు నంద్యాలకి కొత్తగా బొలెరో బ్యాచ్ పంపించాడు ఈ కమిషన్ కాటసాని. ఆయన బంధు పెద్ద మునిరెడ్డి, ఇతని ఆధ్వర్యంలో ఆ బొలెరో బ్యాచ్ మొత్తం నంద్యాలు తిరుగుతున్నారు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ వీళ్ళు పాతేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లా చాలా మంది దగ్గర భూములు లాగేశాడు ఈ కమిషన్ కాటసాని. ఆ ప్రజలందరికీ మీ లోకేష్ ఒక్కటి హామీ ఇస్తున్నాడు, వాళ్ళు ఏర్పాటు చేసిన సెట్ ద్వారా ఇవన్నీ ఎంక్వైరీ చేసి తిరిగి ఆ భూములు మీకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. బనగానపల్లి టౌన్ కి
ఆనుకుని ఉన్న శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ బఫర్ జోన్ లో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా వదలబెట్టలేదు ఈ కమిషన్ కాటసాని. కమిషన్ కోసం ఏకంగా అక్కడ పట్టాలు కూడా అమ్మేశారు. పరపాటున అక్కడ కట్ట తెగితే చాలా మంది చనిపోయే పరిస్థితి ఉంటుంది. కొలిమిగుండలో కొలిమిగుండ్ల మండలంలో ఇటికాల నందిపాడు కనకాద్రిపల్లిలో కొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కమిషన్ కాటసాని కబ్జా చేశారు. బనగానపల్లిలో ఇక్కడ ఉన్న బిఎంని కూడా అక్రమంగా కర్ణాటకకి తరలిస్తున్నాడు ఈ కమిషన్ కాటసాని. ఇంకా ప్రజలందరూ ఆలోచించాల, 2019 ఎన్నికల ముందల బిల్డప్ బాబాయ్ జగన్ ఇదే వీధిలో నడిచాడు, ప్రజలకి చాలా హామీలు ఇచ్చాడు, బనగానపల్లిని మోడల్ టౌన్ గా చేస్తానన్నాడు, మైనింగ్ పైన రాయల్టీలు తగ్గిస్తానన్నాడు, కొంచెరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. మా ముస్లిం సోదరులకు అయితే ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తానన్నాడు. మీరాపురం గ్రామంలో గన్ను కార్మికులకు ఉచితంగా గన్నులు కూడా కేటాయిస్తానన్నాడు. ఎస్ఆర్బిసి కాలువ నుండి ప్రధాన కాలువ నుంచి పంట కాలువలు కూడా తవ్వుతానని హామీ ఇచ్చాడు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేస్తాడు, ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ ఇస్తాడు. ఇక్కడున్న బనగాన ప్రజలు అడుగుతున్నా, నేను పైన చెప్పినలో ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా ఈ బిల్డప్ బాబాయ్ జగన్? ఏనాడైనా ఈ కమిషన్ కాటసాని శాసనసభ సాక్షిగా బనగానపల్లి గురించి అడిగాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. బనగానపల్లిని బంగారం లాగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. బీసీ అన్న ఒక్కసారి పట్టుకుంటే వదిలిపెట్టాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ బ్రేక్ వెళ్తే నా రూమ్ పక్కనే ఉండేది, నేను రూమ్కి వెళ్తే ఈయన రెడీగా ఉండాడు ఫైల్ పెట్టుకుని. ఏంటన్నంటే సంతకం అన్నాడు, అన్న టాయిలెట్కి వెళ్తాడే సంతకం పెట్టి వెళ్ళనేవాడు. అలా నాతోనే పోరాడారంటే ఇంకా మిగతా మంత్రులతో ఎంత పోరాడారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకటి కాదు రెండు కాదు 1900 కోట్ల రూపాయలు బనగానపల్లి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. సింహం ఆగట్లా, వేటికి సిద్ధం అంటుంది. ఆనాడు ఆయన ఇంటిపై దాడికి వస్తే కుటుంబాన్ని కార్యకర్తలు కాపాడడానికి ఈ సింహం గర్జించింది. ఈ సింహం తొక్కేదానికి జైలుకు పంపిస్తారా వేటకి రెడీ? ఆ మూడు నక్కల్ని మేము వదిలిపెట్టాం. సింహం వస్తుంది, బీ కేర్ఫుల్ కమిషన్ కాటసానని ఈ సభాముఖంగా ఆయన చెప్తున్నా. అరే లోకేష్ వస్తే నల్ల జెండాలు వేస్తారంట, నల్ల బలూన్లు విడుదల చేస్తారంట. ఏం చేస్తారు రాయా? నేను రెడీ చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. మొన్న ఆధోనిలో చూపించింది ట్రైలర్, చిన్న ట్రైలర్, వస్తే అస్సలు సినిమా చూపిస్తా. బీ కేర్ఫుల్ బ్రదర్ అని సభాముఖంగా వాళ్ళకి చెప్తున్నా. సింహంని గెలిపిద్దామా, పోరాడదామా, పసుపు జెండా ఎగరేద్దామా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా. కర్నూలు ప్రజలు కూడా ఆలోచించాలా, ఉమ్మడి జిల్లాలో కేవలం 3 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు, నంద్యాల పార్లమెంట్ లో ఒకే ఒక సింహాన్ని గెలిపించారు, కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ చేసినాం, ఏకంగా పెద్ద ఎత్తున 1000 మెగావాట్ల విద్యుత్ సోలార్ ఉత్పత్తి చేసే పరిశ్రమ తీసుకొచ్చాం.
ఇప్పుడు మీరు 14 ఎమ్మెల్యేలు వాళ్ళని గెలిపించారు, 2 ఎంపీలు గెలిపించారు. మేం చేసిందో 10% చేస్తారా అని ప్రజలు ఆలోచించమంటున్నాం. అదే 14 ఎమ్మెల్యేలు మాకు ఇవ్వండి, అదే 2 ఎంపీలు మాకు ఇవ్వండి. కర్నూలు మీ లోకేష్ నంబర్ 1 చేయకపోతే ఇదే వీధిలో నన్ను నిలదీయండి.